మన పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం జీవిత సత్యం గురించి తెలుసుకుందాము. బట్టలు పెట్టడం ఎంతటి ధనఫలం. వివాహం జరిగేటప్పుడు లేదంటే ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు గాని అయిన వారికి బట్టలు పెట్టడం మన సంప్రదాయం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వారితో పాటు సేవకులకు కూడా బట్టలు పెడితే శ్రీ లక్ష్మీనారాయణుల అభయం కలుగుతుంది. శ్రీకృష్ణ బలరాములు మధుర నగరంలో కంసవధకై వచ్చినప్పుడు తనకు ఎదురైన వ్యాపారిని కృష్ణుడు ఇలా అడుగుతాడు, నాకు మంచి దుస్తులు ఇస్తావా అని. అయితే రజకుడు కంసుని సేవకుడు, అందుకని అతను కాదు అన్నాడు, ఇవ్వును సరే అన్నాడు. మహాసంపదలను పోగొట్టుకున్నాడు ఆ రజకుడు. అక్కడ శ్రీకృష్ణుడు అడగడానికి కారణం, ఎంత పుణ్యఫలమున్నా అదృష్టదేవత వరించినా దుష్ట సాంగత్యం వల్ల సమస్తము పోతుందని మనకు తెలియజేయడానికి. కావున దుష్ట సాంగత్యం చేస్తే శ్రీలక్ష్మీదేవి కరుణించదు. అలాంటి వారితో తెలిసి తెలియక చేసిన తప్పులు దోషాలు పోవటానికే ఎదుటి మనిషికి బట్టలు పెట్టేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.